పూజ విషయంలో అనుకున్నది సాధించలేకపోయానని నా వల్ల ఏదీ చేత కాదనా? రామరామ, నీ గడ్డి తింటూ సారీ సారీ, నీ ఉప్పు తింటూ అంత మాట ఎలా అంటా అనుకున్నావక్కయ్య? విక్రమ్ దివ్యని ద్వేషిస్తే చాలు అని ఇప్పటి వరకు అనుకున్నాను. అది సరిపోదని ఇప్పుడే తెలుసుకున్నాను. విక్రమ్ జీవితం నుండి దివ్యని దూరం చేస్తా. అది కదా మనకి కావాల్సింది. అంటే దివ్యని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతారా వదినా? కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. ఈ పూట నందుకి నా చేత్తో దగ్గరుండి వడ్డిస్తాను. చాలా రోజులైంది, నువ్వు కూర్చో తులసి. పాపం కొడుకు మీద ఆపేక్ష తీర్చుకొని నువ్వు వచ్చి కూర్చోమ్మా, ఏం కాదు. మీ అమ్మ ప్రేమగా వడ్డిస్తున్నారు, పారేయకుండా అన్నీ తినాలి. ఇప్పుడు మాకు కావాల్సింది నీ తృప్తి కాదురా, మీ అమ్మ తృప్తి. చాలండి వెటకారం. అత్తయ్య, ఎందుకు అరుపు? ఏమొచ్చింది? మీరు నందుకు వడ్డించడం ఏంటి? తప్పేంటి? వీడు నా కొడుకు, మరి పెళ్ళాన్ని నేనేమైపోవాలి? ఏమైపోవడం ఏంటి? వాడి పక్కన కూర్చుని తగలడు, వడ్డించుకుని తిను. నేను తినటం గురించి కాదు ఇప్పుడు సమస్య, నందుకి పెట్టడం గురించి. పెడుతున్నాను కదా, ఏ కళ్ళు కనపట్టలేదా? మీ అబ్బాయి ఏమి చంట పిల్లాడు కాదు, చంకలు వేసుకుని గోరుముత్తులు పెట్టడానికి. ఒక పెళ్ళానికి మొగుడు, నా భర్త బాధ్యత నాది. ఇప్పటినుండే అనుకోండి, నష్టమేంటి? అది కాదు లాస్య, ఈ పూట ఆయనకి దగ్గరుండి వడ్డించాలని అత్తయ్య గారు ముచ్చట పడుతున్నారు. మరి నా ముచ్చట సంగతి ఏంటి? నా చేతి వంట తినిపించాలని స్పెషల్గా నందుకోసం వండాను. అయినా ఇదేంటత్తయ్య, ఇన్నేళ్ళొచ్చాక మీరిలా మొగుడు పిల్లల మధ్య దూరడం ఏంటి? మీరు మీ ఆయన సంగతి చూసుకోండి, నేను మా ఆయన సంగతి చూసుకుంటాను. ఎరా, నేను వడ్డించద్దా? వడ్డించమ్మా. మరి తన అలా రెచ్చిపోతుంటే ఆపవేంటి? అయిపోయారు. లాసియా, నువ్వు వండింది నువ్వు వడ్డించుకో, నాకు మా అమ్మ వడ్డిస్తుంది. తెక్క కుదిరిందా? నాన్నా, నువ్వు మొహమాట పడకుండా తిను, పక్కనే ఉంటాను, ఏం కావాలన్న అడుగు. సరేనమ్మా. నందు తప్పు చేస్తున్నావు. అమ్మ చేతి భోజనం చేయడం తప్పు కాదు. కోర్ట్ ఆర్డర్ గుర్తు తెచ్చుకో. మనిద్దరినీ నెల రోజుల పాటు కలిసి ఉండమంది, కలిసి బతకమంది. ఉన్నాగా. ఉండడం అంటే ఏ ఉండడం కాదు. ఇదిగో వాణ్ణి ప్రశాంతంగా భోజనం చేయనివ్వు, అరవకు. నేను నా భర్త మీద ప్రేమ చూపించకుండా అడ్డుపడుతున్నారు. మా భార్య భర్తల్ని కలవనివ్వటం లేదు, కావాలని దూరం చేస్తున్నారు. నేను కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? మీ ఇద్దరిని అరెస్ట్ చేయమంటారు, జైలు కూర్చోబెడతారు. పరిస్థితిని అక్కడిదాకా తెచ్చుకోకండితే. ఈ నెల రోజుల్లో ప్రతి నిమిషం నాకు ముఖ్యమైంది. నా భర్తకి నేను దగ్గర పాలి అడ్డురాకండి. అది అలాగే వాగుతుందిలేరా? కక్ష కట్టి జైలుకు పంపి ఇప్పుడు ప్రేమ కురిపిస్తుంది, నమ్ముతావా? నువ్వు తిని నేను చెప్తాను. లాస్యా, నన్ను రెచ్చగొట్టద్దు, వెళ్ళి జైల్లో కూర్చోవద్దు. ద్వేషంతో కాదు నందు, వాళ్ల మంచి కోసమే చెప్తున్నారు.
నువ్వైనా అర్థం చేసుకో, నా మొండితనం ఎలా ఉంటుందో ఇక్కడ అందరికీ తెలుసు. దేవుడా, ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో. ఏమాలోచిస్తున్నావు నందు? ముద్దులు కలిపెట్టినా? భార్య ప్రేమని గౌరవించిన వాడిగా అవుతాం, తినకపోతే మీ అమ్మా నాన్నలే చేలికి పంపించిన వాడిగా అవుతాం. ఎటువైపు మొగ్గుతావో డిసైడ్ చేసుకో.